హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ప్రతిరోజు పత్రికాముఖంగా వచ్చే కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ముందుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు అండి ఫ్రెండ్స్ ఇక తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పిఎస్సి నుంచి రానున్న రోజుల్లో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం వరుస నోటిఫికేషన్స్ను అయితే విడుదల చేయనున్నారు ఈ వార్త ఈరోజు పత్రికామికంగా రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక టీఎస్పీఎస్సీ నుంచి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేస్తారు గ్రూప్ టూకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అదేవిధంగా గ్రూప్ ఫోర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని ఒకదాని వెంట ఒకటి విడుదల చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట అలాగే వీటన్నిటికి సంబంధించినటువంటి పత్రికామకంగా వచ్చినటువంటి వివరాలను తెలుసుకున్నాము అలాగే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఫ్రెండ్స్ తాజా కరెంట్ అఫైర్స్ పత్రికల్లో రావడం జరిగింది వీటి గురించి అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ పూర్తి వివరాలకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ దీపావళి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ టిఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా సిక్స్ మంత్స్ వ్యాలిటీతో కేవలం ఫైవ్ హండ్రెడ్ అందించడం జరుగుతోంది అదేవిధంగా త్రీ మంత్స్ వ్యాలిటీ కోర్సుల్ని కేవలం టూ నైంటీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి యాప్కి సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకునేసి మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత క్రింద వైపున ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఆ స్టోర్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సులన్నీ కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సిన కోర్స్ ని బై చేసుకోవచ్చు చిల్డ్రన్ ఫ్రెండ్స్ ముందుగా కరెంట్ అఫైర్స్ కు సంబంధించినటువంటి వివరాలను చూసుకుంటే ఈరోజు పత్రికామకంగా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి లోకల్ అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అంశాలకు సంబంధించి అలాగే జాతీయం అంతర్జాతీయానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే పత్రికామకంగా రావడం జరిగింది ఫ్రెండ్స్ ప్రతి పోటీ పరీక్షలో కూడా కరెంట్ అఫైర్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతి ఒక్కరూ కరెంట్ అఫైర్స్ని మాత్రం చదవడం మిస్ అవ్వకండి ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఇమేజెస్ని నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్ అక్కడి నుంచి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ ఇటీవల కాలంలో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అనమాట ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్ వీటన్నిటిని కూడా చదువుకునే ప్రయత్నం అయితే చేయండి టెలిగ్రామ్ గ్రూప్లో ఈ టూ ఇమేజెస్ని నేను షేర్ చేయడం జరుగుతుందనమాట అక్కడి నుంచి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి ఇకపోతే ఫ్రెండ్స్గా తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పిఎస్సి నుంచి ఇక్కడ నుంచి వరుస నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ఒక ముఖ్యమైన సమాచారం అయితే పత్రికాముఖంగా రావడం జరిగింది మునుగోడు ఎన్నిక తర్వాత వరుస నోటిఫికేషన్లు సన్నద్ధం అవుతున్న టీఎస్పిఎస్సి ఒక్కో నోటిఫికేషన్కు గ్యాప్ ఉండేలా ప్రణాళికలు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే వచ్చిందన్నమాట ఫ్రెండ్స్కి టీఎస్పిఎస్సి ఇప్పటికే చాలా రకాల ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ విడుదల చేయాల్సి ఉంది గ్రూప్ టూకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయాలి గ్రూప్ త్రీకి సంబంధించి గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని విడుదల చేయాల్సి ఉంటుంది అదేవిధంగా టీఎస్పిఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ను కూడా విడుదల చేయాల్సింది అయితే ఉందన్నమాట ఇక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే చాలా రోజుల క్రితమే ఆర్థిక శాఖ కూడా నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఆమోదం అయితే తెలపడం జరిగింది అలాగే ఫారెస్ట్ అటవీ శాఖ మంత్రి గారు కూడా త్వరలోనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని విడుదల చేస్తామనేసి పత్రికా గత కొద్ది రోజుల క్రితమే చెప్పడం జరిగిందనమాట ఇకపోతే పత్రికల్లో వచ్చినటువంటి పూర్తి వివరాలను చూసుకుంటే ఇక ఉద్యోగ నోటిఫికేషన్లు వరుసగా వెలువడనున్నాయి మునుగోడు ఉప ఎన్నిక తర్వాత నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ దిశగా కసరత్తులు చేపడుతోంది మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ ఉండడం ఎస్టీ రిజర్వేషన్ల పెంపుతో కొత్తగా నోటిఫికేషన్లకు కాస్త బ్రేకులు పడినట్లుగా తెలుస్తోంది అయితే మునుగోడు ఉప ఎన్నికకు సమయం సమయం దగ్గర పడుతుండటంతో ఇక నోటిఫికేషన్లు వేసేందుకు అటు ప్రభుత్వం ఇటు టీఎస్పిఎస్సి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది నవంబర్ మూడున పోలింగ్ ఆరున ఓట్ల లెక్క ఉండడంతో ఆ తర్వాత ఎప్పుడైనా గ్రూప్ టూ లేదా గ్రూప్ ఫోర్ ఇతర ఇతర నోటిఫికేషన్లు వెలువడనున్నట్లు తెలుస్తోంది అనేసి ఇచ్చారు ఇతర నోటిఫికేషన్లు అంటే కన్నా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలు కూడా ఆ ఇతర నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి వివరాలు అక్కడైతే వస్తాయన్నమాట ఇప్పటికే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది ఎస్ఐ కానిస్టేబుల్ ప్రాథమిక ప్రాథమిక పరీక్ష ఫలితాలు కూడా ప్రకటించడంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూడు నాలుగు నెలల గ్యాప్తో వరుసగా గ్రూప్ టూ గ్రూప్ ఫోర్తో పాటు మిగతా ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటించేందుకు టీఎస్పిఎస్సి ప్రణాళికలు రచిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఎనభై వేల ముప్పై తొమ్మిది పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే ఇందులో ఇప్పటి ఆర్థిక శాఖ అనుమతులు పొందిన పోస్టుల సంఖ్య దాదాపు యాభై మూడు వేల వరకు ఉంది అనిసిచ్చారు ఈ యాభై మూడు వేలల్లోనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయండి ఇందులో దాదాపు ఇరవై ఒక వెయ్యి ఐదు వందల పోస్టులకు టీఎస్పిఎస్సి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్లు ఇప్పటికే ఇచ్చేశాయి పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష పూర్తి కాగా ఇంకా ఈవెంట్స్ జరగాల్సి ఉంది అలాగే టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష ఇంకా జరగాల్సి ఉంది ఆర్థిక శాఖ అనుమతులు పొందిన గురుకుల గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఇతర నోటిఫికేషన్లు ఇంకా వెలువడాల్సి ఉంది ఈ నేపథ్యంలో గిరిజనులకు పది శాతానికి రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో విడుదల చేయడంతో దానికి అనుగుణంగా రోస్టర్ పాయింట్లు వారీగా పోస్టులను ఖరారు చేసే పనులు అధికారులు ఉన్నారు ఇక్కడ ఎదురుచూపులు ఎనభై వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగార్థులు ఆశగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు ఇప్పటి వరకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినటువంటి దాని ప్రకారం యాభై మూడు వేల ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినా నోటిఫికేషన్లు మాత్రం ఆలస్యంగా వెలువడుతున్నాయి ఒక్కో నోటిఫికేషన్కు మధ్య చాలా గ్యాప్ ఉండేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది అయితే నిరుద్యోగులు మాత్రం ఆలస్యంగా నోటిఫికేషన్లు జారీ చేయడం ద్వారా నిరాశకు గురవుతున్నారు సెప్టెంబర్ నెలలో ఏదైనా ఓ భారీ నోటిఫికేషన్ వెలువడుతుందని నిరుద్యోగులు భావిస్తున్నారు లేదా దసరా పండుగ ముందైనా నిరుద్యోగులు భావించారు లేదా దసరా పండుగ ముందైనా విడుదల చేస్తారని నిరుద్యోగులు చాలా ఆశలు పెట్టుకున్నారు కానీ వెలువడలేదు ఆర్థిక శాఖ శాఖల వారీగా పోస్టుల భర్తీకి అనుమతిస్తూ వస్తున్నది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో పదిహేడు వేల పైచిలకు పోస్టులు టీఎస్పిఎస్సి ద్వారా దాదాపు రెండు వేల ఆరు వందల ఉద్యోగాలు ఇతర పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్లు ఇప్పటికే జారీ అయ్యాయి ఇంకా సుమారు ముప్పై ఒక్క వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది ఇటీవల ఎస్టీ రిజర్వేషన్లను పది శాతానికి పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఈ పోస్టుల భర్తీ నోటిఫికేషన్లకు కాస్త బ్రేక్ పడినట్లయింది రోస్టర్ పాయింట్ల వారీగా మార్చుతూ ఇక నోటిఫికేషన్లు పడే అవకాశం ఉంది అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక మునుగోడు ఉప ఎన్నిక పూర్తయిన తర్వాత టీఎస్పిఎస్సి నుంచి వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది ఫస్ట్ ఫ్రెండ్స్ ఇక గ్రూప్స్కి సంబంధించి గ్రూప్ టూ నోటిఫికేషన్ కానీ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ కానీ త్వరతైతే విడుదల చేస్తారనమాట అలాగే ఇతర నోటిఫికేషన్లలో భాగంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తదితర ఉద్యోగ నోటిఫికేషన్లు ఉన్నాయి వాటిని కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి